నా అంశం ఏమిటంటే మరి ఇప్పుడు సరే మా వాళ్ళు కూడా ఏదో స్కీమ్ వేసుకుంటున్నారు కనపడుట లేదు అంటే పూర్వ రోజుల్లో అల్లూరి సీతారామరాజు గారికి బ్రిటిష్ వాళ్ళు ఏదో 10,000 ప్రకటించారట అలా ఆ టైపులో రఘురామ కృష్ణరాజు ఫోటో వేసి కనపడుట లేదు అని కూడా వేస్తారట ఎందుకంటే రాజుకి మరి కాన్స్టిట్యూన్సీకి రావట్లేదంట వస్తానంటే కేసులు పెడతారు 7 ఎఫ్ఐఆర్లు ఆ మధ్య నేను వెళ్ళాలనుకుంటే ఛాలెంజ్లు దిష్టి బొమ్మలు దహనాలు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉందన్నదే అందరికీ తెలుసు సరే ఈలోపు మరి నేను ఒక బృహత్తర బాధ్యత కూడా తీసుకున్నాను వాళ్ళైతే అలా రానివ్వకూడదనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు మరి ఈలోపు నేను ఒక బృహత్తరమైన కొన్ని పనులు చేపట్టడం జరిగింది మరి అందులో ఒకటి మా పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో మరి ప్రతి వాళ్ళు మా ముఖ్యమంత్రిని బెయిల్ క్యాన్సిల్ అయితే జైల్లో ఉంటాడు నిన్న మనం ముచ్చటించుకున్నాం మరి ఒక కేసు వేయటం జరిగింది మరి దాని మీద చాలా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది ప్రజల సమస్య ప్రజల కోసం వేసిన కేసు సో ఆ ప్రజల సమస్యలు తీర్చే పనిలో భాగంగా మరి ఇది జరుగుతున్నది రామరామన యుద్ధం అనుకుంటారా శ్రీకృష్ణ నరకాసుర యుద్ధం అనుకుంటారా ఆ యుద్ధంలో రాముడెవడో రావణుడెవడో ఎందుకంటే ప్రతి ఒడు రాముడు అనే క్లెయిమ్ చేసుకుంటున్నాడు రామరాజ్యం రాజన్న రాజ్యం ఇంకొక అన్న రాజ్యం అని సరే మరి సో ఈ జరగబోతున్న దాంట్లో సో రాముడెవరో రావణుడెవరో తెలియదాకా మరి ప్రజలకి తెలియాలి డెఫినెట్గా నేనైతే మా నాయకుడు రాముడు అని అనుకుంటున్నా మరి రావణుడు అని కేసులు పెట్టారు సో అందరూ అనుకుంటున్నట్టు అతను రావణుడో రావుడా అని తేలాల్సిన అవసరం ఉంది కాబట్టి అది తేలే వరకు అది నేను తేల్చే వరకు ఆంధ్ర రాష్ట్రంలో కాలు పెట్టను ప్రతిజ్ఞ చేస్తున్నా పాలకుడు రాముడే నేను అనుకుంటున్నా రావణుడని ఎంతో మంది అంటున్నారు ఆ పాలకుడు రాముడా రావణుడా తేల్చాల్సిన బాధ్యతను ఇప్పుడు నా నెత్తి మీద వేసుకున్నా అది తేలే వరకు ఎస్ నేను రాను ఆంధ్రదేశానికి రాను మీరు కనపడుట లేదని వేసుకుంటారా ఇంకా ఏదని వేసుకుంటారా ఎలాగో ఎంతో మేసేస్తున్నారు అలాగే పశువులు చేసే గడ్డిని కూడా రాష్ట్రం నలుమూలలా నా దిష్టి బొమ్మలేసి తగలెట్టుకుంటారా అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా ఇది భయంతో ఇంకో దానితోటి తీసుకున్న నిర్ణయం కాదు ఎందుకంటే ఒక మహాయజ్ఞం తలపెట్టా ఇది ఒక సర్పయాగం సో దానికి నేను అక్కడికి వచ్చి మీరు నా టైం వేస్ట్ చేసి మీరు చెత్త కేసులు పెట్టి ఈ మంత్రికితోటి కేసులు పెట్టించి ఏదో రకంగా అరెస్ట్ చేయాలి అని చూస్తున్న మీ వ్యర్థ ప్రయత్నాల్ని పక్కన పెట్టుకోండి ఎందుకంటే నేను అక్కడికి రావట్లేదు రానని ప్రజలకే మాట ఇచ్చాను ఇప్పుడు మీకు మాట ఇస్తున్నాను